ఇది కొంచెం డిఫికల్టే. దీన్ని డీల్ చేస్తే ఎలా ఉంటుంది? పేపర్ నుంచి మనుషుల దగ్గరికి, మనుషుల దగ్గర నుంచి కెమెరా దగ్గరికి, కెమెరా దగ్గర నుంచి ఆర్టిస్టుల దగ్గరికి, ఆ రెసిస్టెన్సే మనం రెడీగా ఉండదు. బీయింగ్ ఎ ఫిజిక్స్ స్టూడెంట్ ఐ నో పర్ఫెక్చువల్ ఇంజిన్ అనేది ఒక మిత్. త్రివిక్రమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఇట్స్ ఎ ప్లెజర్ టు హ్యావ్ యూ ఆన్ ద షో. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, అరవింద్ సమేత అండ్ చాలా పెద్ద హిట్ అండ్ సో ఇది మీ యూ ఫీల్ లైటర్ నౌ, యూనో పెద్ద భారం మీ షోల్డర్స్ నుంచి పోయిందని అనుకుంటున్నారా? నిజంగా అది ఏమి లేదు, ఎందుకంటే ఇది మీ దాకా వచ్చిందో ఈ కమెంట్ లేదో తెలీదు, బట్ యూనో ఈ ఇయర్ స్టార్టింగ్లో వాట్ ఎవర్ హ్యాపెన్ విత్ అజ్ఞాతవాసం అందరికీ తెలుసు. నో యువర్ బ్యాక్ విత్ అరవింద సమేత, యూనో అందరికీ ఒక మంచి ఫీలింగ్, యూనో యూ లెఫ్ట్ లాట్ ఆఫ్ పీపుల్ విత్ అ గుడ్ ఫీలింగ్, మంచి సినిమా చూసాం. బట్ యూనో ఐమ్ ష్యూర్ ద ఫీడ్బ్యాక్ హెస్ రీచ్డ్ యూ, బట్ ఎట్లా అనిపిస్తుంది? ఖచ్చితంగా అందరూ బాగుంటున్నప్పుడు ఆనందంగానే ఉంటుందండి. ఐ వాంట్ టు అండర్స్టాండ్ యువర్ జర్నీ ఇన్ టు సినిమా ఇట్ సెల్ఫ్ అండ్ లిటరేచర్, రైట్? Do you remember what was the first book that you ever read? Amurtham Gurusan Rathi, Devarkonda Balagangadhar Tilak. అది ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు మీకు? ఎలా? ఇంట్లో ఉంది అది, బహుశా మా నాన్న ఎప్పుడు చదువు ఉంటారు, అది ఇంట్లో ఉంది. నేను ఒక సెవెంత్ క్లాస్ తర్వాత ఇప్పుడు చూశాను ఫస్ట్. నాకు అర్థం కాలేదు కానీ నన్ను చాలా ఆవేశం వచ్చేలా చేసింది. నాకు అలాంటిది ఏదో పొయిట్రీ రాసేయాలని అలాంటి దాదాపు దాన్నే కొంచెం ఇమిటేట్ చేస్తూ కొంచెం అటు ఇటుగా ఏవో రాసాను. తర్వాత అవన్నీ చింపేసి అనుకున్నది వేరే విషయం. Is there any book that changed your life so completely? అంటే అలా చెప్పలేను. అది నాకు చాలామంది అడుగుతుంటారు, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు, లేదంటే మీకు అత్యంత బాగా నచ్చిన సినిమా ఏంటి, విపరీతంగా మిమ్మల్ని ప్రభావితం చేసిన బుక్ ఏంటి అని. ఒకళ్ళు ఉండరండి ఎవరు. ఇప్పుడు ఒక పెయింటింగ్లో ఏ కలర్ వాడి మీరు ఈ పెయింటింగ్ వేసారంటే ఏం చెప్పగలరు? చాలా కలర్స్ని కలిపి మిక్స్ చేసి ఏదో చేస్తుంటారు. సో అందుకని అందులో ఏది తక్కువది కాదు. అలాగే ఒక మనిషి తాలూకు ఇష్టాలు, మనస్తత్వం, అతని వృత్తి, అతని అభిరుచులు ఇవన్నీ ఫామ్ అవ్వటానికి ఫార్మేటివ్ ఇయర్స్లో చాలామంది హెల్ప్ చేస్తారు. వాళ్ళు మనకి పరిచయం వాళ్ళు ఉండొచ్చు, పరిచయం లేని వాళ్ళు ఉండొచ్చు. పుస్తకాలు, సినిమాలు, వ్యక్తులు, కుటుంబ పరిస్థితులు, అప్పుడు మనం తిరిగిన టైమ్స్, అన్నీ మనతో పాటు నడిచిన వ్యక్తులు, అందరి తాలూకు ప్రభావం అంతో ఇంతో మన మీద ఉంటుంది. అందుకని ఒకళ్ళ పేరు చెప్తే ఇంకొకరికి అన్యాయం చేసినట్టే. సో అందుకని నేను ఒకళ్ళ పేరు చెప్పలేను. చాలామంది ఉన్నారు అంటే చాలామందిలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసి అంటే ఇన్నేళ్ళైనా బాగా. అదే చెప్తున్నాను కదా, ఇప్పటికీ నేను తిలక్ని మర్చిపోలేదు. అంటే నా నోటి చివర ఉంటాడు ఆయన. అలాగే శ్రీశ్రీ, అలాగే గుంటూరు శేషేంద్ర శర్మ, అలాగే విశ్వనాథ్ సత్యనారాయణ, చలం, రావి శాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, కొడవటికంటి కుటుంబరావు, జాషువా, దువ్వూరు రామిరెడ్డి, చెట్టి ఇస్మాయిల్, ఒకళ్ళు కాదు వీళ్ళు అంటే మహానుభావులు. అంటే ఎంత చెప్పినా సరిపోయినాడు, బోల్డంత మంది ఉన్నారు. రైట్ రైట్. సో మీ డిగ్రీ న్యూక్లియర్ ఫిజిక్స్లో చేసారు, పూర్తి చేశారు కదా, మీరు గోల్డ్ మెడలిస్ట్ ఉన్నారు. కానీ మీకు ఎప్పుడు అనిపించింది మీలో కూడా ఒక స్టోరీ టెల్లర్ ఉన్నారు, మీరు ఒక రైటర్? చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి, ఎయిత్ నైన్త్ నుంచి ఏదో ఒకటి రాసే ప్రయత్నం చేసేవాడు. అంటే అది కంప్లీట్ అయ్యేది కాదు కానీ, బట్ రాసే ప్రయత్నం అయితే చేసేవాడు. కాబట్టి ఎవరికి చూపించేవాడు కాదు, ఎందుకు నాకే నచ్చేది కాదు. అంటే సినిమాలో వచ్చి ట్రై చేయాలనేంత మోటివేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్? నైన్త్ టెన్త్ నుంచి అనుకున్నా. సినిమాలో డైరెక్టర్ అయిపోయి ఫిక్స్ అయిపోయినా, కొంచెం అతిగా అనిపిస్తుందేమో కానీ ఫస్ట్ డైరెక్టర్ టెన్త్కి ఫిక్స్ అయిపోయాయి. డైరెక్టర్ అవ్వాలి, డైరెక్టర్ అవ్వడానికి ఫస్ట్ రైటర్గా చేయాల్సి వచ్చిందా? అట్లానే లేదు, అలానే కాదు, ఎలాగో రాసేవాడిని. డిగ్రీ అయిపోయిన తర్వాత వద్దామా అనుకుని ఆలోచించిన తర్వాత మా నాన్నకి నేను పీజీ చేయాలని కోరుకుండేది బాగా. సో చదువుదాం, దాంతో ఎవడో చదువు రాక ఇక్కడికి వచ్చాడని, చదవలేక వచ్చాడని అనుకోకుండా, చదవడం వచ్చిన తర్వాత కూడా ఇదంటే ఇష్టం వచ్చాడని ప్రూవ్ చేయాలంటే ఏం చేస్తే బెటర్, చదివేస్తే బెటర్ కదా అని చదివేసాను. ఓకే. అందుకని ఎంఎస్సీ చేశాను. ఎంఎస్సీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాను. దాంతో ఫస్ట్ డిసైడ్ ఏంటంటే ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయకూడదని. ఎందుకంటే చాలా టైం వేస్ట్ అవుతుంది కదా. ఓకే. అంటే ఇప్పుడు కృష్ణవంశీ అప్పుడు చాలా బిజీగా ఉండేవారు, ఇప్పుడు ఆయన దగ్గర చాలామంది క్యూలో ఉంటారు జాయిన్ అవ్వడానికి. లేదు ఈవి సత్యనారాయణ గారు, వీళ్ళందరి దగ్గర చాలామంది వెయిట్ చేస్తుంటారు కదా. సో చాలా టైం వేస్ట్ అయిపోతుంది అనిపించింది. సో క్లోజ్గా ఉండి క్రాఫ్ట్ అబ్జర్వ్ చేయాలంటే నాకు తెలిసి రైటింగ్ని మించిన క్రాఫ్ట్ మన ఫీల్డ్ మరొకటి లేదని నేను దాన్ని ఎంచుకున్నాను. క్యూరియస్ టు అండర్స్టాండ్ దిస్, అంటే మీరు లిటరేచర్ ఇంత స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, సో వెన్ యూ థింక్ అబౌట్ సినిమా ఆర్ రైటింగ్ యాజ్ సచ్ ఫర్ సినిమా, డూ యూ సీ సినిమా యాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లిటరేచర్ అండ్ థియేటర్, ఆర్ ఇస్ ఇట్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ మీడియం ఆల్టుగెదర్? లేదండి. అంటే ఇప్పుడు బేసిక్గా సినిమా అంటే మొదట్లో అసలు గౌరవం ఉండేది కాదు.
మీకు టైమ్స్ కాదు జనానికి సంబంధం మామూలుగా చెప్తున్నాను. ఇప్పుడు మీరు పాత వాళ్ళని ఎవరైనా చూస్తే సినిమా అంటే వాళ్ళకి గౌరవం ఉండదు. దానికంటే ముందు నాటకం అంటే గౌరవం ఉండేది కాదు. నాటకంలో ఆడవాళ్ళు వచ్చేవారు కాదు, మొహానికి రంగు వేసుకునేవాళ్ళు అనేవారు అంటే వాళ్ళంటే రెస్పెక్ట్ ఉండదు. నాటకాలు అంటే రెస్పెక్ట్ ఉండదు. ఎందుకంటే ఆ టైమ్స్కి కావ్యానికి పద్య సాహిత్యానికే విలువ. కావ్యం పద్య సాహిత్యం చదివేవాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళుగా లెక్కేసేవారు. వాళ్ళకంటే ముందు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వేదం చదివిన వాళ్ళు ఎవరు కూడా రాయటానికి కూడా ఇష్టపడేవారు కాదు. తెలుసా మీకు ఎవళ్ళైతే చైన్లు, తర్వాత ఎవళ్ళైతే త్రిపాఠీలు, ఎవళ్ళైతే చతుర్వేదీలు అంటే నాలుగు వేదాలు చదువుకున్న వాళ్ళు, త్రిపాఠీలు అంటే మూడు పాఠాంతరాలు చదువుకున్న వాళ్ళు, క్రమాంత స్వాధ్యాయులు అంటారు వాళ్ళని, అలాగే జటాంత స్వాధ్యాయులు ఉంటారు, వీళ్ళంతా వేదం చదువుకున్నవాళ్ళు. వీళ్ళందరూ కూడా రాయటానికి కూడా ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే వేదంలో అపౌరుషేయములు అంటారు. వేదం చెప్పడం ద్వారానే నేర్చుకోవాలి తప్ప రాయడం ద్వారా నేర్చుకోకూడదు అనేది మన వాళ్ళ పద్ధతి. మన వాళ్ళు నేర్చుకున్న అందుకని రాయటం అనేది నిషిద్ధం వాళ్ళకి. సో చెప్పకుండానే ఒక నో దానికి. అందుకని అసలు రాసేవాడిని ఇష్టపడేవారు కాదు. ఆ రకంగా ఆ టైంలో వాల్మీకి వీళ్ళందరినీ కూడా చాలా చీప్ ట్రేడ్లో ఉన్న వ్యక్తులుగా చూసుంటారు. ఏవో కథలు రాస్తున్నాడు వాళ్ళ లవ్ స్టోరీ, వీడు ఏడుస్తున్నాడని, వాడు ఏడుస్తున్నాడని, ఇలాంటి కథలు రాస్తున్నాడు ఏంటి, ఇద్దరు కొట్టుకుంటున్నారని, వీడు ఎవడరా చీప్ అనుకుని ఉంటారు బహుశా. ఆ తర్వాత కదా వాల్మీకిని ఆదికవి అన్నారు. అంటే కొన్ని బహుశా కొన్ని తరాల తర్వాత అర్థం చేసుకున్న దానిలో ఉన్న గొప్పతనాన్ని. అంటే ఏంటంటే మేబీ మన ఇంటెన్సిటీ కూడా తగ్గుండొచ్చు. మేబీ వేదం అంతా క్లోజ్ టు ద నేచర్. ఇట్స్ అబౌట్ ప్రేజింగ్ నేచర్, ఇట్స్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద నేచర్. దాని నెక్స్ట్ లెవెల్లోకి వచ్చిన తర్వాత కొంచెం ఇంటెన్సిటీ తగ్గిన తర్వాత కావ్యం దాకా వచ్చాం. ఆ తర్వాత ప్రబంధం దాకా వచ్చాం. ఆ తర్వాత చాటువులు సరిపోతాయి అనిపించింది. ఆ తర్వాత ఏంటి వచన కవిత్వంలోకి వచ్చేసాం ఫ్రీ వర్స్లోకి. ఎందుకంటే ఇది కూడా అర్థం కాని పరిస్థితి వచ్చిన తర్వాత. సో అందుకని మెల్లమెల్లగా ఎవరికైతే గౌరవం లేదో మొదటి మొదటి, తర్వాత వాళ్ళందరూ వైతడికి లేపారు. అంటే ఇవన్నీ మనం ఏమంటారు దాన్ని మన అండర్స్టాండింగ్లో ఉన్న ప్రాబ్లం మూలంగా మన అండర్స్టాండింగ్. అప్పట్లో బళ్ళారి రాఘవకి నాకు తెలిసి అప్పట్లో పెళ్ళి అవ్వడం చాలా కష్టమే ఉండాలి నాకు తెలిసి. ఎందుకంటే నాటకాలు వేసి తిరుగుతారు. ఇప్పుడంటే మనం బళ్ళారి రాఘవ గారు విగ్రహాలు పెడుతున్నాం, అలాగే చిత్తూరు నాగేని ఇప్పుడు అత్యద్భుతమైనటువంటి నటుడు అంటున్నాం, అలాగే సావిత్రి గురించి ఇప్పుడు సినిమాలు తీస్తున్నాం. అప్పట్లో మరి ఎలా ఉంటుందో వాళ్ళ పరిస్థితి అంతే కదా. సినిమా వాళ్ళు సినిమా వాళ్ళని ఇప్పుడు కూడా అంటున్నారు, సినిమా వాళ్ళు సినిమా వాళ్ళని. ఇప్పుడు కొంచెం క్రేజ్ పెరగల, వాళ్ళలాగా అవ్వాలని అందరూ అనుకుంటున్నారు కదా. సో టైమ్స్ మారటం మూలంగా అందుకని ఏంటంటే బేసిక్గా వీటి మీద గౌరవం లేకపోవటం అనేటువంటిది నేనంటే నేను అర్థం చేసుకున్న ఒక ఎవల్యూషన్ ప్రాసెస్ ఇది. మేబీ ఇలా జరుగుతుందన్నమాట టైం జరిగే కొద్ది. మేబీ తర్వాత ఇంకొక డౌన్ ది లేని ఇంకొక 40 ఏళ్ల తర్వాత 50 ఏళ్ల తర్వాత సినిమా వాళ్ళందరూ మహానుభావులు ఇవ్వడం, వాళ్ళకి విగ్రహాలు ఇవి కట్టడం ఇలాంటివన్నీ జరుగుతాయి. వయసేమని చూసేందుకు మనం ఉంటాం లేదు తెలియదు కానీ. బట్ యూ స్టిల్ డిడ్ ఆన్సర్ మై క్వశ్చన్స్. అంటే సినిమా అనేది లిటరేచర్ ఇంకా థియేటర్కి అదే చెప్తున్నాను. అందుకని లిటరేచర్ నుంచి ఎక్స్టెన్షన్ కాదు అని నేను అనుకోలే. సామాన్యంగా చాలామంది లిటరేచర్ నుంచి ఎక్స్టెన్షన్ కాదు అనేవారు అప్పట్లో. నేను చిన్నప్పుడు చూసిన చాలా వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సాహిత్యం ఇవి చదువుకున్న వాళ్ళతో నాకు పరిచయం ఉండేది పెద్దవాళ్ళతో. అంటే నా వయసు అప్పుడు దాదాపుగా 18 ఉన్నా కూడా 17-18లోనే నేను దాదాపు 50 ఏళ్ళు 60 ఏళ్ళ వాళ్ళతో స్నేహం చేసేవాడు. తెలుగు పండితులతో కానీ వాళ్ళతో కానీ వాళ్ళకి అసలు సినిమా అంటే చాలా చీప్. నేను వాళ్ళకి విషయం చెప్పాను కదా నాకు సినిమా అంటే ఇష్టమని. కాకపోతే నాకు సాహిత్యం అంటే కూడా ఇష్టమే. నా ఫీలింగ్ ఏంటంటే ఇంత అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని జనానికి దగ్గరగా తీసుకెళ్ళడానికి ఉన్న అవకాశం సినిమానే కదా అనిపించేది నాకు. అది నా థాట్. ఓకే, అంటే దీన్ని క్యారియర్గా దీన్ని వెహికల్గా ఎందుకు వాడకూడదు అని గొప్ప విషయాలు చెప్పడానికి. అంటే నేను చిరునవ్వుతో రాసేటప్పుడు ఒక మాట రాశాను, నేను ఈ గదిలో నిశ్శబ్దాన్ని విన్నాను రా అని. గదిలో నిశ్శబ్దం వినడం అనే మాటని బేసిక్గా అలా దాని డైలాగ్గా రాయాలని ఎవడు అనుకోడు. అది సినిమాలు, కమర్షియల్ సినిమాలు ఎందుకు రాయకూడదని నా ఫీలింగ్. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఉంటుంది ఏంటంటే కన్నీళ్ళు కళ్ళాభిసల్లిని వీధులు, ఎండిన మామిడాకులు వెళ్ళాడే ఇల్లు, నిశ్శబ్దంగా ఏడిచే ఊళ్ళు. ఈ మాటలు ఎవరు బేసిక్గా రాయడానికి ఇష్టపడరు. ఇది నేను అడగని యుద్ధం, ఇక్కడ చావుకేక ఒక్కటే శబ్దం. ఇది యాక్చువల్గా పోయిటరీ, ఫ్రీ వర్స్లో రాయదగిన కవిత. నేను అనుకుంటే దీన్ని డైలాగ్ ఎందుకు రాయకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం తీవ్రమైనటువంటి వేదనకు, తీవ్రమైనటువంటి కోపానికి గురైనప్పుడు, తీవ్రమైన ఒక భావోద్వేగానికి లోనప్పుడు దాన్ని చెప్పడానికి మాటలు వెతుక్కుంటాం, వెయిట్ సరిపోయే మాటలు. అప్పుడు పోయిటరీనే సాధనం అనిపిస్తుంది. సో అలాంటప్పుడు చెప్తే తప్పేంటి. అందుకని మేబీ దాని ఎక్స్టెన్షన్ సినిమా అని నేను అనుకుంటాను. చాలామంది ఆస్పైరింగ్ రైటర్స్కి ఇప్పుడు నేను న్యూస్ పేపర్ ఆర్టికల్ చదువుతాను లేకపోతే ఏదైనా టీవీలో ఏదైనా ఇన్సిడెంట్ చూస్తేనే ఒక థాట్ వస్తుంది అనమాట, లైక్ దీన్ని డ్రామటైజ్ చేసి ఒక ఫీచర్ ఫిల్మ్గా రాయొచ్చేమో, మేబీ దెర్ ఇస్ అ పొటెన్షియల్ స్టోరీ దేర్ టు బి ఎక్స్ప్లోర్డ్ అనిపిస్తుంది. బట్ ఇన్ యువర్ కేస్, బికాజ్ యూఆర్ సో వైడ్లీ రెడ్, యూ రెడ్ సో మచ్ లిటరేచర్ అండ్ బుక్స్ అండ్ అంతమందితో మాట్లాడుతూ ఉంటారు, సో ఐమ్ ష్యూర్ మీ మైండ్లో ఎప్పుడు ఏదో ఒక చాలా స్టోరీస్ రన్ అవుతూనే ఉంటాయి. బట్ హౌ డు యూ పిక్ అ స్టోరీ, యూనో వాట్ ఈస్ వర్త్ టెలింగ్ ఇన్ యువర్ కేస్? ఎమోషనే, మన కదిపే ఎమోషనే. సామాన్యంగా కొన్ని విషయాలు మనం ఎక్కడైతే చెప్పడానికి ఇబ్బంది పడి ఆగుతాము
దాన్ని ఏదైనా చెప్తే బాగుంటుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా, నువ్వు నాకు నచ్చావు అన్నది చాలా గొప్ప సినిమా అని చెప్తుంటాడు. దాని థాట్ నాకు ఎలా వచ్చిందంటే, బేసిక్గా అప్పటిదాకా రాసి నువ్వే కావాలి, నేను రాసి నువ్వే కావాలి కానీ చిరునవ్వుతో కానీ ఎంగేజ్మెంట్ దాకా సినిమా ప్రీ క్లైమాక్స్ దాకా నడుస్తుంది. అక్కడ ఎంగేజ్మెంట్ అవుతుంది అమ్మాయికి, అతను ప్రేమిస్తున్న అమ్మాయికి, అక్కడి నుంచి క్లైమాక్స్ పీరియడ్ అవుతుంది. నాకు అనిపించింది అసలు మామూలుగా ఫస్ట్ ఒక అమ్మాయిని ప్రేమించడానికి సమయం ఏముంది, అమ్మాయికి అసలు పెళ్ళి అయిన తర్వాత కూడా మనం ఎందుకు ప్రేమించకూడదు. కాకపోతే అది మరీ రాడికల్గా ఉంటుంది, చలంగారి థాట్లో ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం యూనివర్సల్ అప్పీల్ తీసుకోవాలని కొంచెం ముందుకు తీసుకొచ్చి ఎంగేజ్మెంట్ జరుగుతున్న రోజున ఒక అమ్మాయి అబ్బాయి కలిస్తే ఎలా ఉంటుంది అంతే థాట్. అంటే అక్కడి నుంచి మనం చెప్పడానికి, కథ చెప్పడానికి ఇబ్బంది పడతాం కదా బేసిక్గా, అంటే ఆ ఎమోషన్ డీల్ చేయడానికి ఇబ్బంది పడతాం కదా, ఇది కొంచెం డిఫికల్టే. దీన్ని డీల్ చేస్తే ఎలా ఉంటుంది, దీన్ని అందరికీ అప్పీలింగ్గా ఉండేలాగా ఎందుకు డీల్ చేయలేము, మనం అందరు యాక్సెప్ట్ చేసేలాగా ఎందుకు డీల్ చేయలేం, అదే థాట్ నన్ను నడిపించింది. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది. అంటే అది ప్రతి కథకి అలాంటి థాట్ ప్రాసెస్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ కథకి చెప్పాలి అంటే, యుద్ధం అయిపోయిన తర్వాత, మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత అందరూ 100 మంది చచ్చిపోయారు. ఆ రోజు రాత్రి అశ్వత్థామ వచ్చాడు, ఈళ్ళ తాలూకు మనుషులందరినీ కూడా చంపేశాడు. 5 పాండవులు, కృష్ణుడు మిగిలారు, ద్రౌపది మిగిలింది, ఆ పరీక్షిత్ ఒకడు మిగిలాడు, సుభద్ర మిగిలింది. ఇప్పుడు అందరూ ఢిల్లీకి వెళ్ళాలి. వెళ్ళి ఎవరున్నారు అక్కడ, 100 మంది కొడుకులు చచ్చిపోయిన గాంధారి, వాళ్ళు ఆయన ధృతరాష్ట్రుడు. మనం మామూలు మనుషుల్లాగా చూద్దాం. వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఓ మదర్ దగ్గరికి వెళ్ళి, మీ 100 మంది చచ్చిపోయారమ్మా, మేమే చంపేసాం కజిన్స్ అని చెప్పాలి. ఎవడు చెప్తాడు? ధర్మరాజు చెప్పాలి. యాక్చువల్గా అయితే వారు చేసింది అతను, పెద్దాడు అతనే కదా, అతనే చెప్పాలి కదా. ఎందుకంటే జోదం అతనే కూర్చున్నాడాడు, అతనే పన్ని ముడ్డాడు, అతని వల్లే ఎంత జరిగింది అతను చెప్పలా. అందరికి వెళ్ళి కృష్ణుడు ముందుకు చేశారు, ఎందుకంటే ఆవిడ ఫేస్ చేయడానికి కూడా భయం వేసింది వీళ్ళకి. ఆవిడ ఈ కళ్ళు గొడ్డలు కట్టుకుంటే గొడ్డల కింద నుంచి చూసిందంట. ఆ చూపుకి ఆయన తాలూకు కాలి బొటన వేళ్ళ దగ్గర గోరు ఎర్రబడిందంటారు, అంత నల్లగా ఉంది. కృష్ణుడు తాలూకు కాలి గోళ్ళు ఎర్రబడి, ఇది వ్యాసుడు రాసింది, నా సొంతం ఏం లేదు ఇందులో. సో అంటే ఈ పోర్షన్ చెప్పడానికి మనం అందరం అలా అది చదవడానికి కూడా మనం పెద్ద ట్రై చేయాలి. అంటే మనకి తెలిసింది కదా అంతవరకే, అక్కడితో మనకి ఇంట్రెస్ట్ అయిపోయిందేమో. నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ పోర్షన్ చదివితే. ఇదే చాలా అసలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ పోర్షన్ అంతా చదవటానికి. ఎందుకంటే ఆ తర్వాత భీముడు, ధృతరాష్ట్రుడు వాళ్ళు కొంచెం కామ్ డౌన్ అయ్యారు. ధర్మరాజు ఏంటంటే, ఉండండి ఇక్కడే ఉండండి మాతో పాటు అన్నాడు. ధర్మరాజు రాజు అయ్యారు. తర్వాత 36 రూల్ చేశాడు ధర్మరాజు. ఆ 36 రూల్ చేస్తున్నప్పుడు ఒక 5-6 బాంబులుగా ఉన్న తర్వాత భీముడు కొంచెం నోరు ఎక్కువ. నోరు ఎక్కువ అనేది మనకు ఎలా తెలుస్తుంది? నీ కొడుకు తొళ్ళబాదలు కొట్టేస్తాను, నేను కొడుకు గుండెలు చేయించి వాడు రక్తం తాగుతాను, ఇలాంటి మాటలు ఎవడ మాట్లాడతాడో బాగా ఎక్కువ ఆవేశపడే మాట్లాడు. మన మనుషుల్లాగే చూద్దాం, ఆయన దేవుళ్ళలాగా ఇలాంటి క్యారెక్టర్లాగా చూడద్దు. వాడేం చెప్పాడు భీముడు, ధృతరాష్ట్రుని చూసి బాగా తినండి, మీ కొడుకులేమో ఉన్నప్పుడు మమ్మల్ని హింసించారు నానా రకాలుగా, నానా బాధలు పడాల్సి వచ్చింది, మాకు 5 ఇమ్మంటే ఇవ్వలేదు, నువ్వు మాత్రం కూర్చొని పంచపక్ష పర్వణాలు బాగా కుంభం సృష్టిగా తిను నువ్వని చెప్పి వాడిని హింసించడం మొదలెట్టాడు. చుట్టుపోటు మాట్లాడు, వాడు తట్టుకోలేడు, ముసలాడు, నా వల్ల కాదని చెప్పి ఏడిస్తే అప్పుడు వాళ్ళ ఆవిడంది, మన కొడుకులే చచ్చిపోయిన తర్వాత ఇంకా మనకి ఎంత ఫురాలి ఈ గోళ ఎందుకు, మనకి మనం వానప్రస్థం పోతుందా అని చెప్పి వాళ్ళిద్దరూ విదురుడితో కలిసి అప్పుడు అడవులకు పోయారు. మీరు మామూలు మనుషుల్లో ఆలోచించండి, కొడుకులు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు అసలు అంతఃపురంలో ఒక 5-6 ఉన్నాయి, ఎంత ఇబ్బందికరమైన విషయం. కొడుకులు చంపిన వాళ్ళు ఎదురుకుని తిరుగుతుంటారు, వాళ్ళు రాజులు అంటూ ఉంటారు. వాళ్ళకి అందరూనేమో విపరీతం రెస్పెక్ట్ గట్ర ఇస్తుంటారు. ఇది ఒక ఏమంటారు దాన్ని, డిఫికల్ట్ సిచ్యువేషన్ కదా, దాన్ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారు. ఇప్పుడు ఇంట్లో సితార్ మాట్లాడలా, ఇక్కడ అందరూ ఇంట్లో అందరూ ముండ మోసారు, ఎవరు బుట్టి పెడతారు, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటారు వాళ్ళు కూడా, వాళ్ళ ఇంట్లో కూడా కూర్చుని. నాకు అనిపించిన థాట్ అది కదా. సో అది ఈ సినిమాకి అంటే బీజం వేయటానికి రీజన్ అది అనిపించింది. దాని తర్వాత మనం ఎప్పుడు మాట్లాడడం కదా, ఎందుకంటే మనకి ఇబ్బంది కాబట్టి అక్కడతో రోలింగ్ డేట్లో శుభం గాడే వేసేస్తాం. మాలో హరిక చెప్పేవాడు, బురక చెప్పేవాడు అయితే పవమాన సుతుడు వాడు అని చెప్పి ఆంజనేయ స్వామి శ్లోకం చదివి అందరూ హారతి ఇచ్చేసి ప్రసాదం తీసుకుని నమస్కారం పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళిపోతారు. సార్, మీరు ఇప్పుడు మహాభారతం గురించి చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. లైక్ మీరు చాలా సినిమాల్లో అంటే మీరు మాట్లాడేటప్పుడు కూడా ఎప్పుడూ ఒక మైథలాజికల్ కనెక్ట్, సినిమాల్లో కూడా చాలా క్యారెక్టర్స్ ఎక్కడో ఒక దగ్గర మహాభారతం కానీ రామాయణం రెఫరెన్స్ కానీ ఉంటుంది. డూ యూ కాన్స్టెంట్లీ లుక్ ఫర్ దట్ థాట్? లుక్ ఫర్ దట్ కాదంటే బేసిక్గా మన లైఫ్కి బేసిమ్ అది. రామాలయం లేని ఊర్లేదు. ఎందుకు లేదంటే రాముడు ఎక్కడో అయోధ్యలు పుట్టాడు, కోసిల కైగ్రూరులో ఎందుకు గుడి? అంటే కొన్ని మన సిస్టంలోకి వెళ్ళిపోతాయి అనుకుంటా, కోర్ సిస్టంలోకి అలా వెళ్ళిపోయినవి. అంటే మేబీ కొందరు ప్రయాణాలు
మనకి గుర్తుని పోతాను కానీ కొందరు గురించి రెఫర్ చేస్తూ చెప్తూ 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 వాళ్ళు మనతో ఉండిపోతారు. అప్పుడు అలా అంటే మనం మేబీ మన లైఫ్లో జరిగే ఇన్సిడెంట్లకి అంటే ఎగ్జామ్ మళ్ళీ దీనికి కూడా ఎగ్జాంపుల్ భారతంలోనే చెప్తారు. వీళ్ళు అడవుల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరో ధర్మరాజు వాళ్ళు అడవుల్లోకి వెళ్ళిన తర్వాత అరణ్యపర్వం మొత్తం పాత కథల గురించే మాట్లాడతారు. మరి అరణ్యపర్వం చదివితే అరణ్యపర్వం అంతా కూడా పాత కథలే. అంటే మేము ఇన్ని కష్టాలు పడుతున్నాం, ఉన్న రాజ్యం వదిలేసుకున్నాం, అందరం కలిపి ఇక్కడ అడవుల్లో తిరుగుతున్నాం, మా పిల్లలంతా ఎక్కడో అక్కడ ఉన్నారు, ఎవళ్ళెళ్ళలోనూ బతుకుతున్నారు, మా పరిస్థితి ఏంటి అసలు అని చెప్పి వచ్చిన ప్రతి సేజ్ దగ్గర లేదంటే ప్రతి ముని దగ్గర కూర్చుని వాళ్ళని అడగటం. అడిగితే వాళ్ళు లేదు బాధపడక ఎంతకంటే కష్టాలు పడినవాడు ఒకడు ఉన్నాడు, మీ ఫ్యామిలీలోనే కొన్ని తరాల ముందు నలుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పి నల్లదామెంతులకి అది చెప్పారు. ఓకే, ఆడు కూడా ఇలాగే పేకాడి సర్వనాశనం అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఆడు ఇలా కష్టాలు పడి ఇలా కష్టాలు పడి మళ్ళీ రిజరెక్ట్ అయ్యాడు, వాడి రిడెంప్షన్. అలాగే రాముడు గురించి కొన్ని వేల సంవత్సరాలకు ముందు నీకంటే ముందు ఇలాగ వనవాసం రాముడు కూడా చేశాడు అని చెప్పి అర్థన కథ. వాళ్ళు సూర్యవంశరాజులని వాళ్ళ గురించి, సో ఇట్లాగా సో పాత కథలు రిఫర్ చేసుకున్నారు వాళ్ళు కూడా. అంటే టు గెట్ స్ట్రెంగ్త్, మనం కూడా మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం రిఫర్ చేసుకోవడానికి ఏమున్నాయి, మీరు ఉండే ఉన్నాయి మన దగ్గర. మేబీ అందుకని నేను కూడా రిఫర్ చేస్తాను. బట్ యూ డూ ఇట్ కాన్స్టెంట్లీ, యూనో ఈవెన్ అజ్ఞాతవాసిలో కూడా నకుల ధర్మం గురించి కచ్చప్తో ఒక యాక్షన్ సీక్వెన్స్ జరుగుతుంటుంది. అండ్ ఆబ్వియస్లీ అరవింద సమేత ఫస్ట్ పార్ట్ అంతా ఫస్ట్ 20 minutes ఎగ్జాక్ట్లీ దట్ రైట్. అంటే ఆ ఇన్స్పిరేషన్ కూడా అక్కడి నుంచే ఉంది. ఈవెన్ ఖలేజా లాంటి సినిమాలో కూడా దేవుడు ఎక్కడో ఉండుంటారో మనలోనే ఉంటాడు. సో అది దైవ మనుష్య రూపేణా అది వేదవాక్యం, అది ఎప్పటి నుంచో చెప్పబడింది. వేదం అంటే వీటి ఇదం అంటే ఏదైతే తెలుసుకోదగిందో ఏదైతే మంచిదో అది వేదం. దాని తాలూకు బేసిక్ మీనింగ్ అంటే మీరు అమర కోసం చదివితే బేసిక్గా దాని కొన్ని తెలుసుకోదగినది. ఐ యూ వెరీ స్పిరిచువల్ పర్సన్, డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ లాట్? నేను గుళ్ళకెళ్ళను, ఓకే, పూజలు చేయను, నా పూజ పని అనుకుంటాను. బట్ దేవుడు ఉన్నాడు నమ్ముతాను నేను. బట్ అంటే ముహూర్తాలు పూజలు ఇలాంటివి ఏమి చేయను. మీ సినిమాలో చాలా కామన్గా వచ్చేది యూనో దిస్ ఫ్యామిలీ వాల్యూస్, స్ట్రెయిన్ రిలేషన్షిప్స్ విత్ ఇన్ ద ఫ్యామిలీ, ఒకరొకరు మాట్లాడకపోవడం, లేకపోతే చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ గిల్ట్ని ద రికన్సైలింగ్ ఆల్ ది టైమ్, లెట్స్ కమ్ టుగెదర్, స్టే టుగెదర్ అనేది అదొక మెసేజ్ కంటిన్యూస్గా వస్తుంటుంది అన్నమాట. బట్ ఇస్ దాట్ వాట్ యుర్ ఎయిమింగ్ టు డూ విత్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ యువర్ సెల్ఫ్? అదే నేనేం అనుకోను. బట్ ఇట్స్ వెరీ కామన్ సార్, లైక్ యూ కాంట్ లుక్ ఓవర్ దాట్. మనుషులకి అంతకు మించి గొడవలు ఏముంటాయి? కుటుంబాలు బేసిక్గా ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళతో మనకి మాట్లాడలేవు అనుకున్న కుటుంబం ఒకటి చెప్పండి నాకు. వాళ్ళతో మనకి మాట్లాడలేవు, వాళ్ళకి మనకి పిలుపులు లేవు, ఇలా అనుకున్న కుటుంబం పేరు చెప్పండి నాకు. సో డస్ సినిమా బికమ్ ఎ టూల్ ఫర్ యూ టు సెట్ థింగ్స్ రైట్ ఇన్ దట్? నేను అంత నిజంగా అంత ఆలోచించను. నేనేదో ఒక సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నానని లేదంటే ఒక మెకానిజం, అంత పెద్ద పెద్ద మాటలు నేను అన్నాను. బేసిక్గా కళ అనేది సొసైటీ తాలూకు స్థితిని రిఫ్లెక్ట్ చేస్తుంది తప్ప కరెక్ట్ చేయదు. బట్ అప్పుడు కళ తాలూకు పరమార్థం ఏంటి? రిఫ్లెక్ట్ చేయటమే. అర్థం ఎందుకు ఉంటుందంటే అర్థం అంతా ఏం మాట్లాడదు, కానీ మన అర్థంలో చూసుకున్నప్పుడు మనకు అర్థం అవుతుంది ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది. ఓహో రెడ్ నాకు సరిపోవట్లేదు అనమాట, లోపలికి వెళ్ళి షర్ట్ మార్చుకుని వస్తాం. అర్థమే లేకపోతే రెడ్ బాగుంది అనుకుని వేసుకెళ్ళిపోతాం. సో అర్థం చేసే పనే చేస్తుంది కళ. అంతకంటే గొప్పదని కళ అనుకుంటే మాత్రం రిస్కే. సో విల్ రిఫ్లెక్ట్ ద థింగ్స్ అంతే. ఓకే, బట్ హౌ డూ థింక్ సినిమా చేంజ్ లాస్ట్ 20 ఇయర్స్? అది కరెక్ట్గా మన సొసైటీలో ఏం జరుగుతుందో అది చూపిస్తుంది అంటారా? అంటే ఏదో ఏదో ఒకటి ఏదో ఒక పాయింట్ లేదో చూపిస్తూనే ఉంటుంది ప్రతి సినిమా ఎంతో కొంత, ఎందుకంటే అందులోంచి వచ్చినవే కదా ఇవన్నీ, అందులోంచి వచ్చినవే కదా. అందుకని దాన్ని మీరు దాట్లేదు. కాకపోతే ఏంటంటే మేబీ బికాజ్ ఆఫ్ యూనివర్సల్ అప్పీల్ క్రియేట్ చేద్దామని కానీ లేదంటే సెన్సర్ ఇష్యూస్ వల్ల కానీ లేదంటే మిగతా సంఘాలు కుల సంఘాలు మత సంఘాలు ఇలాంటి వాళ్ళు ఏమైనా అనుకుంటారని దానివల్ల కానీ ఏమైనా అనుకోవచ్చు తప్ప, బట్ వీలున్నంతవరకు రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఖలీజా తర్వాత మీరు లార్జ్లీ యువ్ స్టక్ టు ఫ్యామిలీ డ్రామాస్, ఇస్ దర్ రీజన్? దర్ అంటే జానర్ కూడా పెద్దగా చేంజ్ అవ్వదు? నేను పెద్ద ఆలోచించాలి నిజంగా చెప్పడం. మేబీ ఒక్కొక్క ఫేజ్లో మనం ఒకవేళ ఉంటామేమో, మనని మనం తప్పించుకోలేం కదండి ఎంత ట్రై చేసినా కూడా. మనం ఆ టైంలో ఎట్లా ఉన్నాము అనే దాని మీద కూడా కొంత ఖచ్చితంగా మన మైండ్ సెట్ కూడా మనం చేసే పని మీద డిపెండ్ అయింది. దాన్ని దాటేంత అంత శక్తి అయితే నాకుందని నేను అనుకోవట్లేదు. నేను మామూలుగానే ఉంటాను, నా బలహీనతలు నా బలాలు. యాజ్ అ డైరెక్టర్ సార్, అంటే మీరు ఒక స్టోరీ అనుకున్నప్పుడు ఆర్ సెట్కి వెళ్ళినప్పుడు ఐ యూ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ వాట్ యుర్ గోయింగ్ టు డూ, ఆర్ అది కూడా ఒక డిస్కవరీ ప్రాసెస్ నమ్ముతారా మీరు? ఇస్ దర్ ఎనీథింగ్ విత్ స్కేర్స్ యూ అబౌట్ ఫిల్మ్ మేకింగ్? అంటే ప్రతిదీ భయంగానే ఉంటుంది.
సినిమా సంబంధించి, ఎందుకంటే మనం ఒకటి అనుకున్న తర్వాత అది ఎలా షేప్ అప్ అవుతుందో తెలియదు. ఒకటి అనుకుంటాం బేసిక్గా, ఒక ఒక బలమైన ఎమోషన్ని అనుకుని రాసేస్తాం, దాన్ని డిజైన్ చేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఫ్యాక్టర్స్ డిపెండెంట్, చాలా చాలా ఫ్యాక్టర్స్ డిపెండెంట్. సో అందుకని దీన్ని బేసిక్గా సినిమా, ఎందుకంటే అలా అనుకోలేదండి ఇలా జరుగుతుందనే మాట ఎందుకు వస్తుందంటే బేసిక్గా చాలా లేయర్స్లో ఏమంటారు దాన్ని, ఇది ట్రావెల్ చేస్తుంది సినిమా అనేది. ఆ పేపర్ నుంచి మనుషుల దగ్గరికి, మనుషుల దగ్గర నుంచి కెమెరా దగ్గరికి, కెమెరా దగ్గర నుంచి ఆర్టిస్టుల దగ్గరికి, అది కూడా అయిన తర్వాత డబ్బింగ్ థియేటర్లోకి, ఎడిటింగ్ థియేటర్లోకి, డబ్బింగ్ థియేటర్లోకి, మిక్సింగ్ థియేటర్లోకి. సో ఇన్ని ప్రాసెస్లో ఎక్కడ జనరేషన్లో జరుగుతుంది మనకి తెలియదు. ఇది ఎంత గొప్ప వాళ్ళు కూడా పట్టుకోలేనటువంటి ఒక ఫినామినల్ అంటే, ఇన్ని ఇన్ని లేయర్లలో ఒక ప్రాసెస్ జరిగేటప్పుడు ఎక్కడ మనకి మన చేతుల నుంచి బాల్ బయటికి వెళ్ళిపోయింది తెలియదు ఎవరికి. అందుకే కూడా సినిమా జనం నాడి పట్టుకోలేము, సినిమా ఏం జరుగుతుందో మనకి తెలియదు, ఇక్కడ ఎందుకు ఎక్కువ దేవుణ్ణి నమ్మటాలు, సెంటిమెంట్లు ఇలాంటివన్నీ రావడానికి రీజన్ ఇది. ఎందుకంటే దేర్ ఆర్ టూ మెనీ లేయర్స్ అండ్ దేర్ ఆర్ టూ మెనీ పీపుల్. నేను ఇప్పుడు ఒక వాల్కి రెడ్ కలర్ వేయండి, రెడ్ బ్యాక్డ్రాప్లో బ్లాక్ షర్ట్ వేసుకుని హీరో నిలబడ్డాడు, సీరియస్గా ఒక విషయం మాట్లాడుతున్నాడు అన్న, నేను లోపల ఒక రెడ్ అనుకుంటా, రెడ్ ఎట్ట చెప్పను నేను, రెడ్లో 200 షేడ్లు ఉన్నాయి, ఆడాడికి నచ్చిన వాడి వాడికి అర్థమైన రెడ్ వాడు వేస్తాడు, ఆ రెడ్ నాకు నచ్చింది అయ్యిండాలి. ఓకే లేదు మళ్ళీ మార్చి ఇంకో రెడ్ వేయమంట, వాడు మళ్ళీ వేస్తాడు, లేదు బాగాలేదు ఇంకోటి వేయమంట. ఈ మూడో వేసరికి ఎదురుకుండా నుంచునేవాడు ఉండడేమో, వాడి కోసమైనా ఈ రెడ్ బాగానే ఉందనుకుని నుంచోబెడతానండి. అంటే ఎప్పటికప్పుడు కాంప్రమైజ్ జరుగుతూనే ఉండాలండి. తీరా లైటింగ్ వేసిన తర్వాత బ్లాక్ బ్లాక్లో ఉండకపోవచ్చు, అదేంటి సార్ బ్లాక్ బాగా తేలిపోయింది అంటే, లేదు సార్ డిఏలో బాగుంటుంది అంటాడు ఇంకోడు, బాగుంటుంది అనుకుని మనకు మనమే సర్దుకుంటాం, డిఏలో బాగోకపోవచ్చు. చూడండి అంటే అంటే మీ చేతిలో లేని లేయర్స్ లక్ష ఉన్నాయి, మీరు ఎన్నెన్ని కంట్రోల్ చేయగలరు వీలున్నంతవరకు. అందుకనే అన్నిటినీ అన్నిటినీ ముందే ఎంతవరకు దగ్గరికి లాగగలం, ఎంతవరకు అన్నిటినీ స్ట్రీమ్లైన్ చేయగలం దాని మీద ఒక ప్రయత్నం చేస్తాం అంతే. ఇంత చేసిన తర్వాత కూడా, ఎందుకంటే చాలామంది వ్యక్తులు కదా, డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులు, మీరు మంచిని తీసుకురా అని చెప్పారు మీ మైండ్లో, బహుశా గాజు గ్లాసులో రూమ్ టెంపరేచర్ కంటే కొంచెం తక్కువగా ఉండేటువంటి చల్లటి మంచినీళ్ళు కావాలి మీకు, వాడు స్టీల్ గ్లాసులు వేడిగా ఉన్న మంచినీళ్ళు పట్టుకు చేశాడు, మీరేం చేస్తారు? అందుకని మాకు కొంచెం చేదస్తం కూడా ఎక్కువ ఉంటుంది, కంట్రోల్ ఫ్రీగా ఉంటారు బేసిక్గా సినిమా వాళ్ళు. అందుకే బాబు గాజు గ్లాసులో నీళ్లు పోసుకుని మరీ ఎక్కువ తడిసిపోయి జారిపోయి కింద కారిపోకూడదమ్మా, అంత టెంపరేచర్లో ఉండేలాగా నీళ్ళు పట్టుకురా, అర్థం ఇలా పట్టుకోకు ఇలా పట్టుకుని తీసుకురా అంటే నా మైండ్లో అంతా చెప్పేసే ప్రయత్నం చేస్తాను నేను. ఎందుకంటే ఏ తప్పు ఎక్కడ జరుగుతుందో తెలియదు కదా మీకు. సార్ చాలామంది ఫిల్మ్ మేకర్స్కి ద వే దే కన్సీవ్ ఫిల్మ్ ఆర్ సీన్ రైట్, ఒక డిఫైనింగ్ మూమెంట్ ఉంటుంది సినిమాలో, సో అక్కడ వరకు బిల్డప్ చేసుకొని వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దట్ హ్యాపెన్స్. కొంతమందికి అంటే ఒక థీమ్ కావాలి మొత్తం సినిమా అంతా థీమ్ చుట్టూ అనుకుంటారు, ఇంకొంతమంది మేబీ ఆ క్లైమాక్స్ వచ్చి ఉండొచ్చు, సో దే రైట్ అ బ్యాక్ స్టోరీ టు బిల్డ్ దట్ స్టోరీ. బట్ మీ విషయానికి వాట్ ఈస్ యువర్ అప్రోచ్ టు రైట్? చాలా ఉంటాయి, రకరకాలు ఉంటాయి, ఒక్కోసారి అలా జరుగుతుంది, ఒక్కోసారి ప్రతి స్టోరీకి ఒకేలా జరగదు. డిడ్ యూ సర్ప్రైజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ దట్ యు హావ్ మేడ్? లైక్ నాకు సర్ప్రైజ్ అంటే చాలాసార్లు జరుగుతుంది మనకి, మనకే మనం అనుకున్న దానికంటే బాగా రావడం వల్ల, మనం అనుకున్న దానికంటే అసహ్యంగా రావడం వల్ల, రెండు సర్ప్రైజ్లు మనకి. కాకపోతే ఒకటి ప్లెజెంట్ ఇంకోటి అన్ప్లెజెంట్ అంతేగాని చాలాసార్లు సర్ప్రైజ్ జరుగుతూనే ఉంటుంది మనకి. కానీ ఒక సినిమా అనుకున్నప్పుడు దీని నుంచి నేను ఇది చెప్పాలనుకుంటున్నాను ఆ థాట్తోనే స్టార్ట్ అవుతారా? లేదు చెప్పాలనుకుంటున్నాను ఆ థాట్ నాకేం ఉండదు బేసిక్గా, అంటే ఖచ్చితంగా ఒక మెసేజ్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఈ సినిమాలో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఒక ఇష్యూ మాట్లాడడం, ఉమెన్ ఎంపవర్ గురించి మాట్లాడుతూ ఒక సినిమా చేయాలి అని చెప్పి ఎన్టీఆర్ దగ్గర నేను కత్తి తీసుకెళ్ళను. ఓకే అలా చెప్తే అబద్ధం అది. ముందు ఒక కథ ఇలా అనుకుంటున్నామని చెప్పిన తర్వాత దాని క్లైమాక్స్ వెతికే ఆలోచన పోర్షన్లో ఇలాంటిది ఒకటి అంటే, ఎవరి గురించి అయితే మనం ఇంత మాట్లాడుతున్నాం కదా, వాళ్ళు ఇంత పెయిన్ ఫీల్ అవుతున్నారు అది ఇది అని, అసలు వాళ్ళనే ఫోర్ ఫ్రంట్లో పెడితే అసలు ఇంత వైలెన్స్ ఉండదేమో కదా, బాగుంది ఇదేదో థాట్. ఆ తర్వాత క్లైమాక్స్ అయిపోయిన తర్వాత అతను అసలు వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి ఇతను సారీ చెప్తే ఎలా ఉంటుంది, కొత్తగా ఉంది ఈ థాట్, ఈ రెండు అనిపించే ఇప్పుడు. అంటే అది ఇనీషియల్గా అనుకున్నప్పుడు ఈ థాట్ ఉండదు? లేదు ఫస్ట్ ఒక లైన్ చేసేసా ముందు. ఓకే ఫస్ట్ లైన్ అంతా చేసేసా, చేసిన తర్వాత చివరి క్లైమాక్స్ ఇంకా తెగల, ముందు ఫస్ట్ ఆయనకి నేరేషన్ చెప్పినప్పుడు ఇదంతా బాగుంది అనుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఒక 3-4 డేస్లో అంటే ఇది January 19th ఎప్పుడు ఆయన కథ చెప్పాను నేను, 10వ తారీఖు డిబాకిల్ నుంచి ఒక 2-3 రోజుల్లో బయటపడి స్నానం అది చేసి తర్వాత వారం రోజులు ఏదో ఆలోచించి వెళ్ళి 19 చెప్పాను కథ, బాగా నచ్చింది. నచ్చిన తర్వాత ఒక మంత్ ఎండ్కి రఫ్గా ఈ క్లైమాక్స్ ప్లాన్ చేసి, మంత్ ఎండ్కి క్లైమాక్స్ వచ్చేసింది నాకు. అంటే నేను చెప్పా ఈ ఐడియా బాగుంది కాబట్టి
నేను దీని మీద ఇద్దరం ఎగ్జైట్ అయ్యాం కాబట్టి ఇంక నేను దీని మీద వర్క్ చేసి దీన్ని కంప్లీట్ చేస్తాను అంటే ఫస్ట్ చెప్పింది ఆ బిగినింగ్ ఎపిసోడు ఇది ఫస్ట్ ఎపిసోడు. సో అలా జరిగిన తర్వాత ఈ రెండు ఊళ్ళ మధ్యలో ఒకడు బయటకు వచ్చి ఒక థర్డ్ ఐలోకి వెళ్ళి పీస్ చెప్పాలంటే కనుక సిచ్యువేషన్ బయటకు వస్తే కరెక్ట్ కదా. సో బయటకు వచ్చినాడు, మళ్ళీ దానికి ఎలా సొల్యూషన్ చెప్పాడు. ఇది బేసిక్ ఐడియా అనుకున్నాం సినిమా. ఎస్ ఐ లైక్ డిట్. దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాను నేను. ఒక లెవెల్కి వచ్చి మంత్ అండ్ కంప్లీట్ అయిన తర్వాత ఐ థింక్ బేసిక్ బిగినింగ్ ఆఫ్ ఫిబ్రవరిలోనో దేంట్లోనో ఇట్లా ఈ ఆడవాళ్ళతోనే ఒక సొల్యూషన్ ఇస్తే బాగుంటుంది, దాని ముందు క్లైమాక్స్ ఈ పోర్షన్ అయితే బాగుంటుంది అనే ఐడియా వచ్చింది. అది నచ్చేసింది బేసిక్. అదంతా ఫిబ్రవరి ఎండ్లోనే ఎప్పుడో వచ్చింది. అప్పుడు ఇంకా మనం షూటింగ్కి వెళ్ళిపోవచ్చు అని నమ్మకం వచ్చింది. ఎస్ మనం ఇంకా షూట్ స్టార్ట్ చేసి, ఎందుకంటే ఎండ్ మనకి తెలిసే వరకు సినిమా మొదలు పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో తెలిసిపోయిన తర్వాత దెన్ మధ్య మధ్యలో చిన్న చిన్న ఏమైనా ఉంటే కనుక మార్చి అంతా వర్క్ చేసాం పూర్తిగా దానిపైన. ఓకే, చిన్న చిన్న అంటే అంతేగాని ఇది ఖచ్చితంగా ఈ మెసేజ్తో వెళ్దాం మనం అని మొదలయ్యామని చెప్తే మాత్రం అది అబద్ధం. అది యాజ్ అ ఫిల్మ్ మేకర్ మీకంటూ కొన్ని విలువలు ఉంటాయి, మీకంటూ ఒక యు స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ సర్టెన్ థింగ్స్. నేను ఇలాంటి విషయం నేను చెప్పను నా సినిమా ద్వారా, ఇలాంటి జానర్ నేను టచ్ చేయను అలాంటిది ఏమైనా ఉన్నాయి? అలాంటిది ఏం లేదు, కానీ బేసిక్గా ఐమ్ సెన్సిటివ్ టువర్డ్స్ కిడ్స్. కిడ్స్ నాలో ప్రాబ్లం ఏంటంటే నేను ఇప్పటిదాకా తీయను ఏంటంటే రేప్ సీన్ ఒకటిను కిడ్స్కి ఏదైనా జరగటం ఒకటి రెండు తీయలేను నేను. ఓకే, చాలా అంటే బేసిక్ నేను పర్సనల్గా హట్ అయిపోతాను. ఓకే, అంటే నేను ఆ న్యూస్ చదవలేను, అవి ఎక్కువసేపు చూడలేను, నా వల్ల కాదు అసలు. పిల్లలు బోరు బోలు పడిపోయారు, నేను చూడలేను ఆ న్యూస్. వాళ్ళు తమిళ్లో ఒక సినిమా తీశారు నైన్ తర్వాత చాలా బాగుందని చెప్పారు, కానీ నా వల్ల కాదు, నేను చూడలేను. నేను మొదటి 10 నిమిషాలు పవర్ గంట చూసి నేను ఆపేసే సినిమా అంటే నేను తట్టుకోలేదు, తీసుకోలేను నేను. ఇప్పుడు ఆఖరికి అతడిలో చిన్నపిల్లడు చచ్చిపోయేది కూడా నైట్ తీస్తుంటే చాలా ప్రెషర్తో తీసేది. అప్పటికీ సజెస్టివ్గానే చెప్పాను, పిల్లడు చచ్చిపోవడం డైరెక్ట్గా చూపించకుండా నేను ఆ పిల్లడికి బోల్డ్ జాకెట్లు కొనిపెట్టి ఆయన పక్కన కూర్చోబెట్టి కబుర్లు చెప్పి, అంటే అసలు నా ఫీలింగ్ ఏంటంటే వీళ్ళకి ఏడవాలి, ఇప్పుడు నువ్వు చచ్చిపో ఇలాంటి అసలు పిల్లలకి ఎందుకు చెప్పాలనిపిస్తుంది నాకు. అక్కడ చెప్పడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు అత్తారింటికి దారేదిలో కూడా వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, పిల్లాడు ఏడవాలి, అందుకని ట్రైన్ పెట్టేశాను. ఇప్పుడు ఆడికి చెప్పి వాడు చాలా సరదాగా ఉన్నాడు. ఇప్పుడు ఆడికి ఈ బాధలు ఏడవడం, మీ అమ్మ చచ్చిపోయింది, వాళ్ళ అమ్మతో వచ్చాడు తగ్గ, వాళ్ళ అమ్మ పక్కన కూర్చుని చాకలు తింటున్నాడు, ఆడికి ఇవన్నీ ఎందుకు చెప్పాలనిపిస్తుంది నాకు. అప్పటికప్పుడు సరే మధ్యాహ్నం తర్వాత తెద్దామని మధ్యాహ్నానికి రెయిన్ చెప్పండి అని చెప్పి రెయిన్ పెట్టాను. సో రెయిన్లో వాడు ఏడుస్తున్నట్టు ఉంటుంది మీకు, అంటే నేను వాడికి చెప్పలేను. అది అంటే వాళ్ళకి లేని అనవసరమైన ఎమోషన్ వాళ్ళకి పరిచయం చేయడం ఎందుకు అనిపిస్తుంది. లెట్ దెమ్ బీ హ్యాపీ అట్లీస్ట్ ఫర్ ఎ బ్రీఫ్ పీరియడ్. మీరు ఇందాక రేప్ సీన్ మీరు తీయలేరు అన్నారు, బట్ దర్ ఈస్ రిఫరెన్స్ టు దట్ ఇన్ అరవింద సమేత. అండ్ ఇన్ని రోజులు యూనో అది వాళ్ళు వాడిని పెట్టా, అంటే నా ఉద్దేశం ఏంటంటే మగాళ్ళు ఏమి ఇన్విన్సిబుల్ కాదు కదా, వాళ్ళు కూడా వల్నరబుల్లే. వీళ్ళకి అసలు దెబ్బే తగలదన్నట్టు బిహేవ్ చేస్తే ఎలాగా, దెబ్బలు వీళ్ళకి కూడా తగులుతాయి చెప్పడే నా ఉద్దేశం. ఇందాక డైలాగ్స్ విషయానికి వస్తే యూ ప్రాబబ్లీ పాపులరైజ్ ద హోల్ ప్రాస అండ్ పంచ్ ఇన్ తెలుగు సినిమా, అది చిరునవ్వుతో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే కూడా త్రివిక్రమ్ పంచ్లు అని చెప్పి చాలా తమ్నేస్తూ ఉంటాను. అంటే అది ఈ రెండు విషయాలు ఎవరు కనిపెట్టారో వాళ్ళు నిజంగా నాకు శత్రువులు. ఎవరు పంచ్ అనే మాట కనిపెట్టిన వాడు ఒకడు, నన్ను మాటల మాంత్రికుడు అనే పేరుతో పిలిచినవాడు, వీళ్ళిద్దరు కూడా నాకు శత్రువులే. నాకు అయితే కావాల్సిన వాళ్ళు కాదు ఖచ్చితంగా, ఎందుకంటే నేను ప్రాస ఎప్పుడో రాశాను, ఆ తర్వాత మళ్ళీ రాయలే నేను. చాలా జోక్స్ కూడా ఉన్నాయి సార్ దాన్ని. అదే నేను అబ్జర్వ్ చేస్తే నేను తర్వాత మళ్ళీ ప్రాస ఎప్పుడు రాయలే నేను, ఎందుకంటే నేను మీరు అబ్జర్వ్ చిరునవ్వుతో కూడా ప్రాస ఉండదు, నువ్వే కావాలి తాపేసా నేను. ఎందుకంటే నువ్వే కావాలి అయిన తర్వాత చాలామంది అది రాయటం స్టార్ట్ చేశారు అనేది నేను అబ్జర్వ్ చేశాను, నేను ఆపేసేదాన్ని. నేను అందుకని ఏమనుకున్నానంటే సీన్ నీ బలం ఏంటంటే నువ్వు థాట్ చెప్పు, థాట్ని ఎవడు కాపీ కొట్టలేడు కదా, ప్యాటర్న్ కాపీ కొడతారు కానీ థాట్ అయితే కాపీ కొట్టలేదు కదా. అంటే ఇప్పుడు ప్రతి 30 ఇయర్స్కి బతుకు తాలూకు ఆలోచన మారుతుంది, దాన్ని ఒకటి ట్రెండ్ అంటారు, ఇంకొకళ్ళు ఇంకోటి అంటారు, ఇంకొకళ్ళు ఇంకోటి, దీన్ని ఏం కాపీ కొడతారు మీరు, అదొక థాట్ స్టేట్మెంట్ ఇవ్వటమే దాన్ని. సో నేను అది స్టార్ట్ చేశాను అందుకని, అంటే అది కాన్షియస్గా స్టార్ట్ చేశాను, ఎందుకంటే నువ్వు ఇంకా అది చెప్పద్దు అని. అది బేసిక్గా నాకు ఆ లాంగ్వేజ్ గిమ్మిక్కి మీద నాకున్న సరదా. బేసిక్గా చిన్నప్పుడు పోయిటరీ రాయటంలో ఉన్న ఇష్టం కానీ అది అంతేగాని దాన్ని తర్వాత దాన్ని నేను వాంటెడ్గానే పర్సూ చేయడం ఆపేసాను దాన్ని. ఓకే, అందుకని నాకు ఎవరైనా పంచి అంటే నిజంగా నాకు పంచి అర్థం కాదు. నేను పంచి కావాలని రాయను, ఎవడైనా ఏదైనా అడిగితే దానికి పంచి ఎలా ఇవ్వాలి అనేది నాకు నా నిజంగా నా స్పాంటేనియస్ రియాక్షన్. అది మీరు నంబరు, నేను స్పాంటేనియస్గానే రాస్తాను. నేను ఒక్కడిని కూర్చుంటా రూమ్లో ఒక బంచ్ ఆఫ్ సీన్స్ ఎంతవరకు రాయగలిగితే అంతవరకు రాసి ఆపుతాను. ఒక 3 to 4 డేస్లో మొత్తం సినిమా డైలాగ్ రాసేస్తాను నేను, ఆ తర్వాత దాన్ని కరెక్షన్ చేస్తాను. సో అంతే తప్ప బేసిక్గా దానికి ఒక 10 మందిని కూర్చోబెట్టి ఇప్పుడు వీడి మాట అంటే ఎలాంటి మాట అంటే పంచి పేలుతుంది అవి చేయి నేను. అందుకని నాకు విచిత్రంగా ఉంటాయి ఎవరైనా పంచులు అంటే నాకు అర్థం కాదు నిజంగానే. అది అంటే నేను
నేను నిజంగా దాని మీద ఏదైనా ఒక ఇంజనీరింగ్ చేసి దాన్ని ఒకటి కనిపెట్టి ఒక 10 మంది కూర్చుని దాని మీద అందరం మాడుకుని దీని మీద వీడు ఇలా అన్నాడు ఎలాంటి బెటరు ఎలాంటి బెటరు ఎలాంటి అందుకని నాకు విచిత్రంగా ఉండదు ఎవడు కనిపెట్టాడో తెలియదు మరి బేబీ వాళ్ళ ఫీల్ అంటారు వాళ్ళు కూడా తప్పని నేను అనుకోను వాళ్ళు ఫీల్ అంటారు మీకు వచ్చిన ఏదైనా థాట్స్ కానీ ఏదైనా మూవీ ఐడియాస్ కానీ ఇది ఇప్పుడు చెప్పలేమేమో మేబీ ఇట్స్ నాట్ ద రైట్ టైమ్ ఏమేమో ఎప్పుడైనా అనిపించింది సార్ అంత ఆలోచించలేదు ఇప్పుడు నేను అంటే కొన్ని భయపడి ఇప్పుడు చెప్పకుండా ఉంటే బెటర్ అనుకుని ఉన్నాయి ఎందుకంటే వాటి మీద చాలా గొడవలు ఇష్యూస్ జరుగుతాయి ఎందుకంటే జనాల్లో సహనం బాగా తగ్గిపోయింది చిన్న చిన్న వాటి గురించి కూడా ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు సో అందుకని ఇలాంటి సందర్భాల్లో కొన్ని మాట్లాడకుండా ఉంటే బెటర్ అనిపించినా ఆపేయడం తప్ప ఇది రైట్ టైం కాదు ఇంత పెద్ద మాటలైతే ఇప్పుడు అనుకోలే దర్ ఈస్ అ టర్మ్ కాల్డ్ ట్రోజన్ హార్సింగ్ యూనో ఇది వెస్ట్లో బాగా పాపులర్ అనమాట వేర్ యూ టేక్ అన్ అన్పాపులర్ ఐడియా అండ్ అంటే అంత కలిపి బాగా అందరికీ రీచ్ అయ్యేటట్లుగా చెప్తారండి ఈ సినిమా ట్రోజన్ హార్స్ ఫర్ యూ ఐ మీన్ ఎప్పుడు అలా ఎందుకు అనిపించింది అలాగే చెప్పడం ముందు అంటే ఒక విషయం చెప్పాలనుకున్నప్పుడు అది స్ట్రైట్గా సూట్గా చెప్పలేకుండా యూనో ఇంత దాని చుట్టూ ఒక డ్రామా చేసి బేసిక్గా ఏదో ఒక యాంగర్ ఉన్నవాడే ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తాడు బీట్ రైటర్ డైరెక్టర్ అన్ యాక్టర్ యాక్టివిస్ట్ జర్నలిస్ట్ పెయింటర్ ఎనీ క్రియేటివ్ అర్జున్ వాడు ప్రతి వాడికి ఏంటంటే వాడు ఎక్స్ప్రెషన్ వాడు మోస్ట్లీ 90% వాడు యాంగర్ ఉంటుంది ఆ యాంగర్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడికి ఒక టూల్ కావాలి అది ప్రతివాడికి ఏదో ఒక టూల్ ఉంటుంది అది చెప్పలేని వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రిలో తాగేసి ఫ్రెండ్స్తో గొడవలు పెట్టుకుని లేదంటే పక్క నుంచి వెళ్ళిపోతుండగా కారు మీద దాంతో గీత గీసి ఒక కొత్త కారు మీద అది కూడా వాడు షోయింగ్ ఆఫ్ యాంగరే ఎందుకంటే అఖిల కురసావు సినిమాలో చెప్తాడు హై ఎండ్లో సినిమాలో చివరిలో ఒకడు వీడు కొడుకుని కిడ్నాప్ చేస్తాడు ఈ డబ్బులు అన్ని ఇచ్చిన తర్వాత చివరికి వాడిని పట్టుకుంటారు దొంగని ఆ పట్టుకున్న తర్వాత వాడిని జైల్లో కూర్చోబెడితే ఈ డబ్బును వాడు వెళ్తాడు అది దగ్గరికి ఎందుకు నువ్వు నా కొడుకుని కిడ్నాప్ చేయాలనుకున్నావు అంటే వాడు చెప్తాడు ఏంటంటే నేనున్న అపార్ట్మెంట్స్ నుంచి చూస్తే దూరంగా నీళ్ళు కనపడుతుంది నువ్వెవరో కూడా నాకు తెలియదు నేను ఇంత చలిలో వింటర్లో ఇంత వుడెన్ ఫ్లోర్ మీద నేను పడుకుంటున్నాను వీడికేంటి అంత ప్లాషియల్ బిల్డింగ్ ఏంటి అదొకటే కోపం నాకు అంత మించి ఇంకేం లేదా సో కోపం రకరకాలుగా ఉంటుంది మనుషులకి దాన్ని రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తారు కాకపోతే ఏంటంటే మతం కానీ సంఘం కానీ విలువలు కానీ నియమాలు కానీ మనుషులకి ఏం చెప్తాయంటే కోపాన్ని విచ్చలవిడిగా ప్రదర్శించద్దు దాన్ని అదుపులో పెట్టుకొని చెప్పడానికి రూల్స్ అన్నీ దానికి మనం సంస్కారం అని పేరు పెడతాం సో ఈ కోపాన్ని యాంగర్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఖచ్చితంగా మనం రాసేటప్పుడు మనకు కూడా బోల్డ్ యాంగర్ వస్తుంది చాలా విషయాల మీద ఇప్పుడు రోడ్డు మీద నుంచున్నప్పుడు మనం అందరం సైడ్ ఇట్లా ఆగి ఉంటాం ఫ్రీ లెఫ్ట్ ఎందుకు వదిలిపెట్టరు కోపం వస్తుంది మనందరికీ 10 బైకులు వచ్చి అక్కడ నుంచుంటే వాడు సర్కిలే గీస్తాడు రోడ్డు మీద వాడు ఒక సెమీ సర్కిల్ గీస్తాడు ఇలా వెళ్ళటానికి మనకు అనిపిస్తుంది ఎందుకు నీలో ఏంటి ఆ తాపత్రయం ఏం వెళ్ళి చేసేద్దాం అంటే ప్రతిదానికి దానికి మనకు యాంగర్ వస్తుంది అంటే ఇప్పుడు ఇలా వెళ్తున్నాడు ఇలా వెళ్తుండగా సడన్గా వచ్చాడు లారీ కొట్టేసింది ఆడి జీతం ఎట్లయిందో అసలు మామూలుగా 2 కాళ్ళు తీసేశారు ఈ యాంగర్ తాడి మీద ఒక కత్తి చెప్పచ్చు మీరు భయంకరంగా లేదా దీని మీద నేనేం చేస్తానంటే దీన్ని కామెడీలో చెప్పే ప్రయత్నం చేస్తాను అంటే దీనికి హ్యూమర్ యాడ్ చేస్తాను అంటే ఆ కోర్టు వెనకాల ఇది చెప్పే ప్రయత్నం చేస్తాను అంటే అంత భయంకరంగా వాడిని బెదిరించేయకుండా అలా వెళ్తుండగా బహుశా ఫర్ ఎగ్జాంపుల్ అటువైపు వెళ్ళటం మూలంగా వాడు ఆఫీసర్ తగిలాడు అనుకున్నాను వీడప్పుడే జాబ్కి ఏంటంటే ఒంట్లో బాగాలేదు నేను సెలవు పెట్టి వెళ్తున్నాను ఆడు కనిపించాడు వాడు ఈయన చూశాడు అక్కడి నుంచి గోల్మాల్ సీక్వెన్స్ తీయచ్చు మీరు బట్ కాబట్టి దాని తాలూకు రీజన్ ఏంటి ఆడెళ్ళి సాయంత్రం ముందు నేను పొరపాటు ఎందుకు రా నేను అక్కడికి వెళ్ళి ఆగాను నేను ఆ కార్లు వెనకాల ఉండొచ్చు కదా పద్ధతిగా రూల్ ప్రకారం ట్రాఫిక్ రూల్ ప్రకారం పద్ధతిగా నా జీవితం బాగుండేది కదా అని వాడు మాట్లాడాడు అనుకోండి అది కూడా ఒక మెసేజ్ ఇవ్వటం కదా అది ఎవడికి తగులుతున్నాడు తగులుతుంది కదా అనుకోండి కాబట్టి కొంత సున్నితంగా ఉంటుంది అంటే మీరు ఇంత కోపం ఉండి దాని హ్యూమరస్ వేలో చెప్తా ఉంటున్నారు సో ఎక్కడ ఎమోషన్ డైల్యూట్ అయిపోవట్లేదు సార్ మీరు చెప్పాలి మీరు అబ్జర్వ్ చేయండి ఎనీ సెటైర్ రాసిన హ్యూమర్ రాసిన ప్రపంచంలో ఏ రచయితైనా కానీ వాడుకున్నంత యాంగర్ ఇంకెవడికి ఉండదు ఎనీ కమెడియన్ కానీ మీరు వాళ్ళని పర్సనల్గా కలవండి వాళ్ళు చాలా సీరియస్ వ్యక్తులు వాళ్ళందరూ మీకు నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పని లేదు చార్లీ చాప్లిన్ దగ్గర తీసుకోండి ఒక దేశం బహిష్కరణ విధించడం ఏంటంటే ఒక కమెడియన్ మీద ఉంటాడు ఎంత సీరియస్ ఏంటాడో ఆలోచించండి ఖచ్చితంగా హ్యూమర్ అండ్ సెటైర్ రాసే వాళ్ళందరూ లేదంటే అది చేసేవాళ్ళు యాంగర్ ఖచ్చితంగా ఉంటుంది అంటే అది ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ సున్నితంగా చెప్పడానికి ఎలా ట్రై చేయాలి అరవింద సమేతలో ఒక చాలా మంచి డైలాగ్ రాశారు ఇంట్రెస్టింగ్లీ చెప్పే వ్యక్తిని బట్టి వినే సందర్భం బట్టి మీనింగ్ మారిపోతుందని వాట్ ఐ ఫైండ్ ఇంట్రెస్టింగ్ ఇస్ ఇట్ అప్లైస్ టు ఎవ్రీథింగ్ యూనో మూవీస్ కానీ బుక్స్ కానీ ఓవర్ ఎస్ పీరియడ్ ఆఫ్ టైం మన మళ్ళీ రీవిజిట్ చేసినప్పుడు చాలా డిఫరెంట్గా చూస్తాం మేము సో వాట్ గివ్స్ లాంజివిటీ టు
ఆర్ట్ యూనో దట్స్ ఎ క్వశ్చన్ దట్ ఐమ్ వాంట్ టు ఆస్క్ యూ వాట్ గివ్స్ లాంజివిటీ టు లిటరేచర్ వాట్ గివ్స్ లాంజివిటీ టు ఫిల్మ్స్ వై ఆర్ దే స్టిల్ రిలెవెంట్ ఇన్ అవర్ లైఫ్స్ సెల్ఫ్ కంట్రోల్ స్వయం నియంత్రణ అంటే మనం బయట నుంచి ఏదో ఒక రూల్ వచ్చి మన మీద ఇంపోజ్ చేస్తే తప్ప మనం కరెక్ట్గా ఉండము కుదరదు సో మన స్వయం నియంత్రణ మాత్రమే మనకి లాంజివిటీని ఇస్తుంది ఇది మళ్ళీ దీన్ని నాకు ఇష్టమైన ఆకత్తుని పూర్తి చేస్తాను ఆల్రెడీ విన్నదే సత్యం శంకరమంజి గారి కథ ఉంటుంది ఓ రోజు వెళ్ళిపోయింది బా పొద్దున్నే లేవటం కృష్ణానదిలో స్నానం చేయటం అమరావతిలో గుండె దేవుణ్ణి దర్శించుకోవటం అరుగు మీద కూర్చోవటం వచ్చేవాళ్ళతో కబుర్లు చెప్పటం మధ్యాహ్నం పెళ్ళడానికి ఏమి ఉండాలో చెప్పటం భోజనం చేయటం సాయంత్రం మళ్ళీ ఫ్రెండ్స్తో కలిసి సరదాగా సాధారణంగా ఆడటం కబుర్లు ఇలా కొన్ని సంవత్సరాలు బతికి ఆయన చనిపోయాడు అంతే కథ అలా బతకడం మాత్రం అంత తేలిక అంత తేలిక కాదు అదే స్వయం నియంత్రణ అంటే వాడికి మించి ఋషి ఎవడు ఉన్నాడు ఇదే పెనన్స్ అంటే అంతకు మించి ఇంకేం లేదు మన అదేదో ఎక్కడో వెళ్ళి ఏదో చేయాలనుకుంటు అంటే అన్ని మనని లూర్ చేసే విషయాలన్నీ మన పక్కనే ఉంటాయి సందు చివరే వైన్ షాప్ ఉంటుంది అది తాగి సందు తిరిగితే రోడ్డు మీద అమ్మాయిలు ఉంటాయి వాళ్ళని ఏదైనా చేస్తే చివరిలో పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది అసలు ఈ సందు చివరి వైన్ షాప్ దాకా వెళ్లకుండా ఆగడమే నీ స్వయం నియంత్రణ దట్స్ ఆల్ ఇస్ దేర్ వేర్ ఫిల్మ్స్ అండ్ లిటరేచర్ హెల్ప్ అంతే అంటే మీరు ఇలా ఉంటే మీ లైఫ్ కరెక్ట్గా ఉంటుంది అని చెప్పడానికేనా అంటే ఇవి అంటే ఇవి దీనికి మళ్ళీ నేను ఇది చెప్పింది కాదు మళ్ళీ పెద్దవాళ్ళు చెప్పింది చెప్తా పాత వాళ్ళు ఎందుకంటే మనం చెప్పడానికి ఏమి లేదని అంతా చెప్పేశారు ఆల్రెడీ కాకపోతే మనం ఏంటంటే టైం అండ్ టైం మనం గుర్తు చేయటం యాక్చువల్గా చెప్పాలంటే మనం దాన్ని వెతికి మళ్ళీ ఇక్కడ రాయడం తప్ప మనం కొత్తగా రాయడానికి అయితే ఏమీ లేదని నా ఫీలింగ్ ఓకే పాత దాన్ని వెతికి మళ్ళీ రాయటమే ప్రతి లిటరేచర్లోనూ ప్రతి కంట్రీలోనూ ఉంది ఇది ఓకే మనం కొత్తగా ఏమంటారు దాన్ని అద్భుతం చేయాల్సిన పని అయితే లేదు వేదం గురువులో చెప్తుంది రాజులాగా అంటారు వేదం రాజులాగా శాసిస్తుంది ఇది చేయి ఇలాగే చేయి ఇలా చేయకపోతే కష్టం ఓకే పురాణం మిత్రుడిలాగే చెప్తున్నాను ఒక ఫ్రెండ్ లాగా ఇది చేస్తే బాగుంటుంది రా ఆలోచించు నువ్వు కావ్యం అంటే నాటకం ప్రబంధం లేదని ఒక ప్రియురాలాగే గర్ల్ ఫ్రెండ్ లాగే చెప్తుంది అదే విషయం ముగ్గురు ఒకటే విషయం చెప్తారు ముగ్గురు మంచి విషయమే చెప్తారు కాకపోతే చెప్పే విధానాల్లో తేడా కాకపోతే మన గర్ల్ ఫ్రెండ్ చెప్పినప్పుడు ఖచ్చితంగా వినాలనిపిస్తుంది ఫ్రెండ్ చెప్పినప్పుడు పర్లేదు వింటే బాగానే ఉండేమో అనిపిస్తుంది వేదం చెప్పినప్పుడు భయంతో వినాలనిపిస్తుంది అంతే తేడా బట్ సినిమా కూడా అంతే గర్ల్ ఫ్రెండ్ లాంటిది అనుకోండి లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ దిస్ కంప్లైంట్ అబౌట్ యూ రైట్ మీ ఫిల్మ్స్లో ఎస్పెషల్లీ ఉమెన్ క్యారెక్టర్స్ నువ్వే 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 దగ్గర నుంచి మేబీ ఇంకా అరవింద సమేత ఒక ఎక్సెప్షన్ అయి ఉండొచ్చు బట్ వీర్ ఆల్ కన్సిస్టెంట్లీ ద సేమ్ క్యారెక్టర్స్ అంటే బహుశా నేను చూసిన ఆడవాళ్ళు నేను పెరిగిన వాతావరణం కావచ్చు బేసిక్గా మనకేంటంటే అంటే ఇప్పుడు జీవన విధానం పరిస్థితులు అన్నీ మారిపోయిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బలమైన ఆడవాళ్ళని కోరుకుంటున్నాం ఒకప్పుడు చాలా సంవత్సరాలకి ఓ ఝాన్సీ లక్ష్మిపై సరిపోయేది చాలా వందల సంవత్సరాలకి ఒక రుద్రమదేవి సరిపోయేది ఎందుకంటే ప్రెడేటర్స్ అంత తక్కువ ఉండేవారు కాబట్టి పరిస్థితులు అంత దారుణంగా ఉండేవి కాదు కాబట్టి నేను కూడా పుట్టి పెరిగిన వాతావరణం నా కుటుంబం నా చుట్టూ ఉన్న నా కజిన్స్ కానీ ఆడవాళ్ళు కానీ అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉండటం అనేది నేను ఎప్పుడు చూడలేదు అంటే ఒక అమ్మాయిని ప్రేమించకపోతే ఒకటి వచ్చి యాసిడ్ పోసేయటం ఇవన్నీ నాకు తెలియదు అసలు ఎందుకంటే నేను ఎప్పుడు అమ్మాయిని ఏడిపించడం తెలియదు నాకు అంటే ఈ ఎక్స్పీరియన్స్లో లేని ఊళ్ళల్లో ఒకవేళ ఏంటంటే ఎవరినైనా ఏడిపించినా వాళ్ళు దానికి నవ్వుకునే స్థాయిలోనే తప్ప దాన్ని ఎంజాయ్ చేసే స్థాయిలోనే తప్ప ఇంత భయపెట్టేసే స్థాయిలో ఇంట్లోంచి బయటికి రావాలంటే భయపడిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి అంటే మనుషులు ఇంత దారుణంగా ఇంత రాక్షసంగా ఉంటుంది నాకు నిజంగా షాకింగ్గా ఉంటుంది అది అంటే అసలు ఆ థాట్ ఎందుకు వస్తుందండి మనుషులకి సో నేను అందుకని బహుశా నా నేను చూసిన పరిస్థితుల మూలంగా ఆడవాళ్ళు అమాయకంగా ఈజీగా తండ్రి చాటు బిడ్డల్లాగా లేదా అన్న చాటు చెల్లెళ్ళలాగా ఇలా ఉంటే సరిపోతుందని అనుకున్నాయేమో మేబీ తర్వాత మారుస్తున్న పరిస్థితులను బట్టి నేను కూడా మారుతున్నాను ఓకే అంతే మేబీ నా యూటోపియన్ వరల్డ్ అయ్యి ఉండొచ్చు అది టోటలీ ఇప్పుడు అంత యూటోపియన్గా ఎవరు లేరు డిస్టోపియన్గా ఉంది మొన్న ప్రెస్ మీట్లో అడిగాను మళ్ళీ క్వశ్చన్ అండ్ ఐమ్ ఆస్కింగ్ యూ అగైన్ రైట్ బీన్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ మోర్ దెన్ 20 ఇయర్స్గా ఉన్నారు యాజ్ అ రైటర్గా యాజ్ అ డైరెక్టర్గా ఇస్ ఇట్ పాసిబుల్ టు బికమ్ ఎ బెటర్ రైటర్ బెటర్ స్టోరీ టెల్లర్ బెటర్ డైరెక్టర్ ఆర్ ఇంకా చాలా ఎవ్రీడే అనిపిస్తూనే ఉంటుంది తప్పులు తెలుస్తూనే ఉంటాయి అప్పటికప్పుడు అంటే ఎక్కడ లోపం ఉంది అంటే ఇక్కడ అది అంటే మన చెప్తున్నా కదా చాలా మన
మనం అనుకున్న థాట్ని మిగతా వాళ్ళకి ట్రాన్స్లేట్ చేయటంలో చెప్పటంలో కానీ లేదంటే దాన్ని స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ చేసే ప్రాసెస్లో కానీ చాలా చాలా ల్యాప్సెస్ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు ఆ ల్యాప్సెస్ తాలూకు నెంబర్ తగ్గించటమే, వాటిని పూర్తిగా ఏమంటారు దాన్ని పర్పెచువల్ ఇంజిన్ లాగా 0% ల్యాప్సెస్తో అయితే మనం చేయలేం. ఈవెన్ కరెంట్ వైర్ హ్యాస్ రెసిస్టెన్స్, ఇఫ్ యూ గివ్ 10 వోల్ట్స్ టు ఇట్ ఇట్ విల్ ట్రాన్స్మిట్ ఓన్లీ 9.8 వోల్ట్స్. సో ఆ 0.2 అనేది ఓకే, ఆ రెసిస్టెన్స్ మనం రెడీగా ఉండాలి. బీయింగ్ ఎ ఫిజిక్స్ స్టూడెంట్ ఐ నో పర్పెచువల్ ఇంజిన్ అనేది ఒక మిత్, ఐన్స్టైన్ చెప్పినట్టు. సో అందుకని ఆ మిత్ని తెలుసుకుంటూనే దాని తాలూకు నెంబర్ని ఎంత మనం తగ్గించగలం, ల్యాప్సెస్ తాలూకు నెంబర్ని, అది ఎవ్రీ డే ఉంటుంది, ఎవ్రీ డే ఉంటుంది. ద ఫ్యూ క్వశ్చన్స్ విచ్ పీపుల్ వాంటెడ్ టు ఆస్క్ యూ ఆన్ ట్విట్టర్ రైట్. సో మీరు బోత్ యువర్ బోత్ రైటర్ అండ్ డైరెక్టర్ రైట్. సో సినిమా చేస్తున్నప్పుడు హూ హ్యాస్ ది అప్పర్ హ్యాండ్? డస్ ద డైరెక్టర్ డామినేట్ ద రైటర్? నేను ముందు రాసేస్తా ఫస్ట్, ముందు రాసి ఫైల్తో వెళ్తాను. ఓ, యూ హ్యావ్ ఎ బౌండ్ స్క్రిప్ట్? అని బౌండ్ స్క్రిప్ట్తో వెళ్తాను. కాకపోతే అక్కడ ఒక 10% చేంజెస్కి విసులుబాటు పెట్టుకుంటాను ఇప్పుడు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సర్కమ్స్టాన్సెస్ మూలంగా, అంటే ఫ్రేమ్ అయితే మార్చాం, ఫ్రేమ్ ఫిక్స్ చేసేస్తాను ముందు. చిన్న చిన్న డైలాగులు, పర్ఫార్మెన్స్, చిన్న చిన్న ఇష్యూలు మారతాయి తప్ప మేజర్ అక్కడికి వెళ్ళి సీన్ ఇప్పుడు ఏం చేద్దాం ఏంటి అలాంటి డిస్కషన్ అక్కడ పెట్టను. ఎందుకంటే ఇంకా ఆ తర్వాత ఎవరి చేతిలో ఉండదు సినిమా, అది నా భయం. బట్ చాలా డైలాగ్స్ స్పాట్లో ఇంప్రూవైజ్ అయిపోతాయి కదా సార్ రాజేస్తా. అంటే ఇప్పుడు అత్తారింటికి దారేదిలో ఎక్కడ నగ్గాలి కదా, ఎక్కడ తగ్గాలి అక్కడ చెప్పిండి లేదు. అంటే వెనకాల ఎంఎస్ నారాయణ గారు ఉన్నారు, అంత పెద్ద ఆయన ఖాళీగా కూర్చోబెట్టడం ఎందుకు, ఊరికే నుంచుని ఉన్నాడు ఏంటి, ఆయన ఏదైనా చెప్తే బాగుంటుందని. ఇంకా కళ్యాణ్ గారు వాళ్ళు రాలేదు, ఖాళీగా ఉన్నారు, సరే కెమెరా పెట్టండి అని, చూడండి సార్ అతను ఏడుస్తున్నాడు చూడండి, అత్త ఏడుస్తుంది చూడండి అని. చివరిలో ఏదైనా డైలాగ్ చెప్తే బాగుంటుంది చెప్పండి సార్ అని చెప్పా. సార్, హౌ డూ యూ డీల్ విత్ కోఇన్సిడెన్స్ ఇన్ థాట్స్? అంటే మీకు వచ్చిన థాట్ ప్రాబ్లమ్ ఇంకొక రైటర్కు, ఇంకొక ఫిల్మ్ మేకర్ వచ్చిందచ్చు. సో ఆల్రెడీ ఒక థాట్ మూవీలో చెప్పేసినప్పుడు వుడ్ యూ చేంజ్ యువర్ థాట్? బికాస్ అది ఆల్రెడీ ఖచ్చితంగా వాళ్ళు ముందు రిలీజ్ అయితే మనం చేంజ్ చేసుకోవాలి, తప్పదు, దారి లేదు. అరవింద సమేతలో దెర్ ఇస్ దిస్ ఇంట్రెస్టింగ్ పొమోడోరో టెక్నిక్ అని, ఆ టొమాటో థింగ్, హౌ డిడ్ దట్ కమ్ ఫ్రమ్? లైక్ అది యాక్చువల్గా నేను కథ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఆనంద్ అని నా అసోసియేట్ డైరెక్టర్ తోటి గౌతమేని, గౌతమి కుచ్చర్ల కోట అని ఒక అమ్మాయి పేరు, ఫస్ట్ స్క్రిప్ట్ కోఆర్డినేటర్స్లో ఇద్దరు పేర్లు వేసా. అందులో ఆ గౌతమేని అమ్మాయితో ఇద్దరితో కూర్చున్నప్పుడు ఈ సీన్లో ఆ అమ్మాయికి ఏదైనా ఒక సొల్యూషన్ ఇవ్వాలి అని ఆల్రెడీ రాసేస్తుంది, దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి చెప్పింది పొమోడోరో అని ఒక టెక్నిక్ ఉంది, ఇప్పుడు దీన్ని ఒక టైం మేనేజ్మెంట్ టెక్నిక్గా వాడతారు అది ఇది అని చెప్తే అప్పుడు దాని నుంచి ఐడియా తీసుకుంది. ఓకే, సో యూ వర్క్ విత్ లాట్ ఆఫ్ బిగ్ స్టార్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్, సో డస్ యువర్ అప్రోచ్ టు స్టోరీ టెల్లింగ్ అండ్ డైరెక్షన్ చేంజ్ బేస్డ్ ఆన్ ద టాలెంట్ దట్ యువర్ వర్కింగ్ విత్ అండ్ దేర్ స్కిల్ సెట్? ఖచ్చితంగా ఈ స్టార్ అనుకున్న తర్వాత వాళ్ళకి ఏది మ్యాచ్ అవుతుందనేది మాత్రం మన మైండ్లో ఉంటుంది, డౌట్ లేకుండా. అలా ఉండదు అని అంటే అది అబద్ధం. లేదండి, నేను కథ రాసుకుని ఆ కథకి హీరోని సెట్ చేస్తానంటే కాదు. ఖచ్చితంగా హీరో కూడా అనుకున్న తర్వాత అతనికి ఎలాంటిది బాగుంటుందని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, డౌట్ లేకుండా. సార్, ఈ మధ్య డిజిటల్ మీడియం చాలా పాపులర్ అయిపోయింది, లైక్ ఐమ్ టాకింగ్ అబౌట్ నెట్ఫ్లిక్స్, అమెజాన్, వెబ్ సిరీస్, ఎంటర్టైన్మెంట్. వుడ్ యూ ఎవర్ థింక్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఇన్ దట్ స్పేస్? యా ష్యూర్, చేస్తాను ఫ్యూచర్లో. అంటే ఏమైనా ఫాలో అవుతుంటారా మీరు? ఫాలో అవ్వాలంటే అబద్ధం, నెట్ఫ్లిక్స్ చూడడం ఎవడం ఉన్నాడు ఇప్పుడు, అమెజాన్ చూడడం ఎవడం చూస్తాను కూడా. వాట్స్ యువర్ ఫేవరెట్ సిరీస్? నార్కోస్. నార్కోస్, ఓకే. సంబడీ వాంట్స్ టు నో 5 బెస్ట్ బుక్స్ దట్ యు హావ్ రెడ్ ఇన్ రీసెంట్ టైమ్స్? ప్రస్తుతం ట్రాన్స్క్రిప్షన్ అని కేట్ ఎట్కిన్స్ అని చదువుతున్నాను, చాలా బాగుంది. కొంచెం చదివాను, ఇప్పుడే మొదలుపెట్టాను, సినిమా అయిన తర్వాత కొంచెం ఫ్రీగా ఉన్నాను కాబట్టి మొదలుపెట్టాను. తెలుగు లిటరేచర్లో? తెలుగు లిటరేచర్లో ఫైవ్ బుక్స్ దట్ యూ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ ఫర్ ఎవ్రీబడి? 1000 పడగలు, నో డౌట్. చివరికి మిగిలేదు బుచ్చిబాబు, శీలా వీర్రాజు మైనా, ఎద్దనపూడి సులోచన అని కీర్తి కిరీటాలు, డాక్టర్ పి శ్రీదేవి కాలాతీత వ్యక్తులు. చాలుగా అయిపోయాయి, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. వుడ్ యూ ఎవర్ వర్క్ విత్ న్యూ కమర్స్? యూనో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు నో దట్. త్వరలో చేస్తా, త్వరలో, లైక్ హౌ సూన్ ఇస్ సూన్? ఇన్ వెరీ సూన్. 5 films విచ్ రియలీ సర్ప్రైజ్ యూ ఇన్ రీసెంట్ టైమ్స్? యూనో ఎనీ లాంగ్వేజ్? చాలా ఉన్నాయి, అందుకని 5 అంటే కొంచెం ఎతకాల్సి వస్తుంది. మిగతా వాటికి ఎంజాయ్ చేయకూడదని ఆలోచిస్తుంది. తెలుగే చెప్పుకుందాం, అర్జున్ రెడ్డి, రంగస్థలం, RX 100. మొదటి కొంచెం 20-30 నిమిషాలు కొంచెం లాగుతుంది కానీ ఇంకా తర్వాత గెట్స్ ఇన్ టు ఇట్. ఓకే, ఇంకా ఆపలేం. తమిళ్లో అరువి, అలా ఏమాత్రం ఎక్స్పెక్టేషన్ లేకుండా మొదలు పెడితే వావ్ అని, చివరికి వచ్చేసరికి అయితే అసలు ఇంటర్నేషనల్
సినిమా దాటి వెళ్ళిపోయింది అసలు. లాస్ట్ 15-20 మినిట్స్ అన్బిలీవబుల్గా ఉంటుంది. అంటే అసలు ఆ ఇష్యూ మీద అంత కూర్చోబెట్టడం అనేది, అంటే తెలుసుకే మీకు చెప్పడం ఇష్టం లేదు, ఎవరైనా చూడాలనుకుంటున్నాను స్పాయిల్ చేయడం ఇష్టం లేదు, అందుకని అంతేగా అవి చెప్పేసినట్టు. సార్, మీరు చాలా సినిమాల్లో మీరు చేసిన దాంట్లో యువర్ స్టార్టింగ్ సీన్ ఈజ్ ప్రాబబ్లీ ద ఎండింగ్ సీన్ ఆఫ్ దట్ ఫిల్మ్. యూనో ఈవెన్ అరవింద సమేతలో కూడా ఆ విలన్స్ అందరినీ ఒక ఒక ఇంట్లో పెట్టేసి అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అవుతుందని. అండ్ దెర్ ఆర్ ఇన్స్టెన్స్ లైక్ దట్ వెర్ యూ పుట్ దట్ ఫైనల్ సీన్ ఇన్ ద ఓపెనింగ్ సీక్వెన్స్ అక్కడి నుంచి. అది ఏంటి, అది జస్ట్ ట్రేటా లేకపోతే ఎట్లా? ట్రేట్ కాదు, ఏమో మేబీ అది నాకు నచ్చుతుందేమో, మేబీ అలాంటి స్టోరీ టెల్లింగ్ నాకు నచ్చుతుందేమో అంతే. అంతేగాని నేను దాన్ని ఆలోచించి ఆ సినిమాలో ఉంది కాబట్టి ఇందులో ఉండాలి నిజంగా అంత. అంటే వీలున్నంత వరకు నేనేం చేస్తానంటే లాస్ట్ టైం ఏం వర్కౌట్ అయిందో అది రిపీట్ చేయకుండా ఉండే ప్రయత్నం బాగా చేస్తాను. ఓకే, వీలున్నంత వరకు చేసే పని అది నేను, వీలున్నంత వరకు అంటే ఆ పక్కన ఏ ఇన్ఫ్లుయెన్సులు లేకుండా ఆ భయాలు లేకుండా ఏం చేయొచ్చు మనం అదే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్లెజర్, అబ్సల్యూట్ ప్లెజర్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ త్రివిక్రమ్ శ్రీనివాస్, యూఆర్ వాచింగ్ మీ ఆన్ ఫిల్మ్ కంపానియన్ సౌత్. ప్లీజ్ సబ్స్క్రైబ్.